పీకే టీం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతోంది అనే సంకేతాలు వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పీకే టీం ఏ రకంగా పనిచేసింది అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సుపరిచితంగా ఉండే అందరికీ తెలిసిన అంశమే ప్రశాంత్ కిషోర్ టీం అంటేనే ఆ తర్వాత ఒక సంచలనంగా మారింది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ టీం చేసిన పని వల్లే వాళ్ళు కనబరిచిన పనితీరు వల్లే ఆ ఫలితాలు దక్కాయి వైసీపీకి అనేది అదే అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం కూడా ఒక్కొక్క సందర్భంగా తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విషయంలో కూడా ఆ టీం అదే విధంగా పనిచేసింది తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారి విషయంలో కూడా వర్క్ చేస్తోంది అయితే మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతుంది ప్రశాంత్ కిషోర్ టీము అనేది ఎందుకంటే ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా ముగుస్తున్న నేపథ్యంలో తర్వాత మళ్ళీ ఆ టీం ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం ఏముంది ఇప్పుడే ఎన్నికలు లేవు ఇమీడియట్గా ఇప్పుడే మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు ఎందుకు రాబోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారే పిలిపించబోతున్నారంట ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి పీకే టీం ద్వారా ఒక రిపోర్ట్ తెప్పించుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అంటే సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కానీ ఆ పథకాలు ఎందుకు ఎలా ఎవరి ద్వారా ఏ ఏ సమయంలో అందుతున్నాయి ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంతవరకు మా ప్రభుత్వం ద్వారా ద్వారా లబ్ధి చేకూరుతుంది గత ప్రభుత్వ హయాంలో చేకూరిన లబ్ధి అంతా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి అందుతున్న లబ్ధి అంతా చేకూరుతున్న లబ్ధి అనేది చాలా స్పష్టంగా చెప్పడంలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు వైఫల్యం చెందుతున్నారు అది నిజంగా ఎమ్మెల్యేల వైఫల్యమేనా లేదంటే అధికార యంత్రాంగం నిర్లక్ష్యమా వీటన్నిటినీ కూడా రిపోర్ట్ రూపంలో ఒక సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉంచడానికి ఇప్పుడు మళ్ళీ పీకే టీం ప్రశాంత్ కిషోర్ గారి టీము రంగప్రవేశం చేయబోతోంది ఆంధ్రప్రదేశ్లోకి అనేది అదే గనక జరిగితే తదుపరి కార్యాచరణ అంటే తదుపరి చర్యలు కూడా చాలా సీరియస్గా ఉంటాయి అనే సంకేతాలు వినిపిస్తున్నాయి ఎక్కడైతే ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదు అని పీకే టీం గనక ఒక రిపోర్ట్ అందిస్తుందో జగన్మోహన్ రెడ్డి గారికి ఇమీడియట్ గా ఆ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకుంటారంట అవసరమైతే ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడానికి కూడా ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడ బోరు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి మరి ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది ఈ వార్త విన్నప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైంది అనేది ఒక సమాచారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి